హీరోయిన్ గురించి లేడీస్ గురించి అనేక మంది కొంతమంది లేడీస్ గురించి పేపర్లో ఈ విధంగా కొంచెం విధ విధంగా రావటం అనేది చూశారు. కానీ జయమాలన్ గారి గురించి ఏ హీరో అన్నా ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ ఆర్టిస్ట్ అయినా ఎప్పుడైనా తప్పుగా మాట్లాడారా? ఇప్పుడు అది కూడా అడిగారు సార్, అది అడగలేదు నేను. ఏమైనా జ్ఞాపకాలు మీ ఇద్దరి మధ్య అదే అన్నాను. ఎవరు మాట్లాడారు అంటే మీరు చెప్పారు ఇప్పుడు మాట్లాడారు. ఆవిడ ఆవిడ పద్ధతి వేరు, ఆవిడ ఒక స్పెషల్ లేడీ, ఆవిడ వేసే వేషాలు వేరు, చాలా మంచి ఆవిడ. ఇంకొకటి బిహేవియర్ వేరండి. ఆమె ఎప్పుడు కూడా ఇలా పక్కకే మాట్లాడుతుంది కానీ మీ వంక చూసి తిరిగి మాట్లాడదు. ఇట్లాంటివి అని చెప్పండి. ఫస్ట్ అంటే మీరు పలకరిస్తే ఆ నమస్కారం అండి, ఇంకా ఆ తర్వాత ఇంకా మీ మొహం చూడదు. ఇట్లా చూసకూడదు, చూడాలి, చూడరు. ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు? కామెడీ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు నేను చూడకపోయినా మీరు తెలుస్తున్నారు కదా ఇలా ఇలా అని. అంటే ఆవిడ అలా అనుకున్నారు అంతే. తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు, సెటిల్ అయిపోయింది. తర్వాత ఎవరు వెళ్ళినా యాక్ట్ చేయనంది, వెల్ సెటిల్డ్ ఫైనాన్షియలీ గుడ్, డెఫినెట్ గా. ఎన్నో సినిమాల్లో డాన్సెస్ వేసారు. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ మీతో చేసిన ప్రతి ఒక్కరు హీరోలు అయ్యారు, మీరు కూడా హీరోయిన్ అనుకో, అందరు రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాలకు నేను పనికిరానండి, రాజకీయాలకు నేను పనికిరాను. ఇప్పుడు మీరు చెప్పిన హీరోలందరూ కృష్ణనాథ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు మంచి పొజిషన్ లో ఉన్నారు రాజకీయాల్లో. మీరు ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు? అదే అండి, రాజకీయాలకి ఒకటి ఆర్థిక పరంగా కావాలి రాజకీయాల్లోకి. తర్వాత అసలు నేను పనికిరాను నా మెంటాలిటీకి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను అనుకోండి, నాకు ఏదన్నా మీరు మంచి అవకాశం ఇచ్చి ఒక మంచి ప్లేస్లో నిలబెట్టారనుకోండి, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నాకు ఏది మంచి అనిపిస్తే అదే చేస్తాను, కానీ మీరు చెప్పారని నేను చేయను. సో మీరు నన్ను ఉంచరు కదా, అంతే సింపుల్. అందుకని నేను నన్ను ఉంచరు, నాకెవరు, నేను ఉండను. ఇంకోట మీరు ఇప్పుడు ఎన్టీఆర్ గారు సన్యాసి గెటప్ వేసారు, ఆయన మీద మీరు కోర్టులో కేసు వేసారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు సన్యాసి గెటప్ ఎందుకు వేసిండు ఆయన? అది అంటే మనం అప్పుడు ఏంటంటే పెద్ద తెలివైన ఉన్నాండి రుజువు చేసుకుంటారు. నేను కూడా చాలా తెలివైన వాడిని కాదండి. పెద్ద ఇష్యూ అయింది అప్పట్లో. ఇష్యూ దాని గురించి ఏమీ అవ్వలేదండి. ఇప్పుడు అదే అల్లరి చేయటం, ఒక బాగున్న వ్యక్తిని అల్లరి చేయటం. కోపం కాదండి, మనం ఒక లైమ్ లైట్ లోకి రావటానికి. ఇప్పుడు ఎంతసేపు మీరే గొప్ప, మీరే బ్రహ్మాండ నటిస్తున్నారు, నటిస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు అన్నారు. నేను ఓ స్టెప్ వేయగలను చూపించినట్టుగా. అది అంటే చాలా పవర్ఫుల్ అండి, సామాన్యమైన విషయం కాదు. అదేంటంటే రామారావు గారు వివేకానందుడు గెటప్ వేశారు. అదేవిధంగా వివేకానందుడు గెటప్ వేసినప్పుడు వివేకానందుడు గెటప్ వేసుకుని తెలుగుదేశం గురించి మాట్లాడారు. కృష్ణుడు శంఖం పూరిస్తూ తెలుగుదేశం గురించి మాట్లాడారు. అప్పుడు ఏంటంటే నేను అన్నది కరెక్టే కానీ నాకు అనవసరం అనకూడదు. మనకి మన సంస్కృతి, మన హైందవ సాంప్రదాయం, సంస్కృతి ఇవన్నీ కూడా భారతం, భాగవతం ఇవన్నీ కదా, ఈ వేమన శతకాలు ఇవేవే. సో మీ దేవుడు అంటే మన అందరికీ ఇష్టం. సో కృష్ణుడి వేషంలో ఉంటే కృష్ణుడు తెలుగుదేశానికి ఓటు వేయమంటున్నాడు అని అడిగే భావం కలుగుతుంది కదా మనకి. వివేకానందుడు చాలా గొప్ప వ్యక్తి, ఎన్నో కష్టాలు పడి మన దేశం అంటే తెలిసింది కూడా ఇతర దేశాలకి వివేకానందుడు వల్ల. సో ఆయన గెటప్ వేసుకుని వేయటం ఉంది. సో ఇలాంటి వారిని ఏమంటారంటే ఇంపోస్టర్స్. ఇంపోస్టర్స్ అంటే తను కానిది తను అని చెప్పటం. ఎన్టీ రామారావు గారు వివేకానందుడు కాదు, ఎన్టీ రామారావు గారు కృష్ణుడు కాదు, కానీ వేషం వేసిన ఆయన. అందుకని తను కానిది తను అని చెప్తే ఇంపోస్టర్ అంటారు. అలా ఇంపోస్టర్ అనే దాంట్లోనే జీసస్ ప్రభువును కూడా ఉరితీశారు, అంటే సిలువేశారు. సో అది కొంచెము అప్పుడు కొంచెం నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు నా పక్కన ఉండేవాళ్ళు. కరెక్ట్ గా సార్ మీరు అన్నది అదే, నాలెడ్జ్ ఎక్కువగా కానీ మనకు అనవసరం. ఎందుకంటే ఏటికి ఎదురు ఎదగలం, ఎంతసేపు ఎదగలం? వాళ్ళకి వెళ్ళిపోతే అంటే అప్పుడు మీరు చేసిన తప్పని మీరు ఒప్పుకుంటారు? ఇప్పుడు తప్పకుండా తప్ప, అనవసరం అంటే దానివల్ల చెడు కూడా జరిగింది. నాకు మంచి జరగటానికి అవకాశాలు వచ్చినాయి. చెడు ఏం జరిగిందంటే
ఇలాంటి కోర్టులో కేసు వేసినప్పుడు ఇలాంటి ఇంపోస్టర్స్కి పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి జీసస్ కాలం నుంచి వీరికి పనిష్మెంట్ ఇవ్వాలి అని మీరు వేసిన ఇటువంటి వేయకూడదు అని. సో దాంతో నోటీసులు ఇచ్చి అలాగే విశ్వామిత్ర కూడా రిలీజ్ అవ్వకూడదు మాది పెండింగ్లు పెట్టారు అసలు ఫస్ట్ పనికిరాదన్నారు ఇటువంటి పిచ్చి పిచ్చి రిట్లు అవి కోర్టులో వేయమన్నారు ఎందుకు వేయరు మీరు అని దెబ్బలాడితే భయపడి హైదరాబాద్ కోర్టు అప్పుడు చెన్నైలో ఉండేవాడిని సో వేశారు వేస్తే ఇంపోస్టర్ అనేది చాలా పెద్ద ఇది అంటది సో వేస్తే మనము సెన్సార్ వాళ్ళు సెన్సార్ కాకుండా ఆపారు ఎందుకంటే నాది డెసిషన్ వచ్చే వరకు వేయకూడదు అటువంటి సమయంలో నాకు కాంగ్రెస్ నుంచి రాజీవ్ గాంధీ గారు ఉండేవారు వాళ్ళకి వీళ్ళు ఉంటారు కదా కొంతమంది ఏమంటారు వారిని ఇవన్నీ తెలియజేసేవాళ్ళు వాళ్ళు అవన్నీ తెలియటము నన్ను ఢిల్లీ పిలవటం అన్ని జరిగింది నేను వెళ్ళలేదు మనకు వద్దురా బాబు మనం చేసిన తప్పు అని అప్పుడే అనిపించింది ఎందుకంటే రామారావు గారు అంటే నిజంగా ఇండస్ట్రీలో ఎంత పెద్ద వ్యక్తి పెద్ద అంటే ఆర్టిస్ట్ పరంగా మీరు కేసు తిరిగి చేసుకున్నారా మరి చేసుకోలేదండి చేసుకోకుండానే ఆయన చనిపోవటం జరిగింది కదా చెడు జరిగింది అలాగే ఉండిపోయింది అది పెండింగ్ లో పడిపోతే ఇయర్స్ ఇయర్స్ దానివల్ల మీకు ఏమైనా బ్యాడ్ అయిందా చాలా బ్యాడ్ అయింది కెరీర్ పరంగా అప్పుడు అసలు లేవు అప్పుడు అసలు నేను ఆ కేసు అది వేసినప్పుడు నాకు ఒక సినిమా గానీ ఒక సీరియల్ గానీ అటువంటి ఏమి లేవండి మీకు పేరుంది హీరో నరసింహారాజు గారు అని ఒక పేరు మాత్రం ఉంది ఏదో మర్చిపోయారు కూడా దగ్గర దగ్గర మర్చిపోతున్న సమయం అన్నమాట మీరు వయస్సు బాగా క్లోజ్ ఉండేవాళ్ళు సార్ కాంగ్రెస్ పార్టీతో అంటే క్లోజ్ అంటే కృష్ణ గారు బ్రదర్ ఆదిశేషరావు గారు తీసుకెళ్లారు కొంతమంది సినీ కార్మికులకు ఇల్లు కూడా ఇప్పిస్తాను కొన్ని డబ్బులు కూడా 500 ఏదో వసూలు చేసినట్టున్నారు మీరు ఏది ప్రభాకర్ ఒక ఐఏఎస్ అండదండతోటి మీరు అంటే కొంతమందికి ఇప్పించడం జరిగింది చాలా మందికి ఇవ్వలేకపోయాం స్టిల్ ఇప్పటికీ అవి కొన్ని జరిగి ఇప్పటికీ ఒక ఈ మధ్యన ఒక 100-120 ఇవ్వటం జరిగింది త్వరలో ఒక 400-500 మందికి ఇచ్చేలాగా సూచనలు ఉన్నాయండి స్టిల్ ఇప్పటికైనా ఎప్పటి నుంచో అనుకుంటారు మీది ఇక చాలా మందికి ఇచ్చాం ఇప్పించాం మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పించామండి ఈ మధ్య కూడా ఇవ్వటం జరిగింది 2-3 మంత్స్ కింద కూడా ఒక 40-50 మంది వెళ్ళారు హౌసెస్ ఇచ్చారట ఎక్కడ హౌసెస్ ఇచ్చాము గవర్నమెంట్ హౌసెస్ ఉంటాయి కోఆర్డినేటర్ ఇప్పించేవారు అంటే మనకి నేను ఇప్పించేవాడిని కాదు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పేవాడిని ఒకవేళ వాళ్ళకి ఇవ్వలేకపోతే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలేకపోతే ఆ తృడవో పడమో వాళ్ళు తీసుకున్నది ఉంటే తిరిగి ఇచ్చేసేవారు